నాకు టీ బోర్ కొట్టింది నారా, హార్లిక్స్ ఇస్తే. నాకు కాఫీ టీలు అస్సలు పడవు బాబు, సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్పా, ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్పా, అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే చాయ్ అనాలం, కాఫీ అనాలం. డబ్బిచ్చి చాయ్ తాగాలంటే నీ కాకా హోటల్ కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ కు వెళ్లే వాళ్ళంగా ఏరా? అంతే కదా, అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామత్ హోటలా? అది ఏం గప్ప? కథ అడ్డం తిరిగింది, ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నీని బాధాల్సింది. మాట్లాడలేదు చిన్ని, పలకట్లేదే చిన్ని. ఫీలింగ్స్ లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్స్? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసును కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట. మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసు ఎప్పి చెప్పారు. మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి? గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించు పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ, మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ, హలో. హలో. హాయ్. 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 హలో. అలాగే, అందుకేనే వెయిట్ చేస్తున్నా, పదండి. రే తొందరపోతా, వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి, తీ చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి? అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా, అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాడదారు నొగ్గేసి పావుల వాడదారు నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది? నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అది బాబు నా పాడు పడవ తగ్గదేటి. చూడండి సారు, నా కారు ఎంత పగలు పెట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓ అమ్మో, ఇదేటి
చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. నీ జిమ్మడా, ఎలా వచ్చినాడా, నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంటా, సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎలా సచ్చినాడా అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటాను. నాకు చూడు పిన్నమ్మా, వాడు పిల్లడు పాట అంటే చాలా ఇష్టం అండి. అబద్ధం చెప్తున్నాడు, లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మా మావయ్య వచ్చాడే. ఏమో బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటోవాడికి, పాపం బీదాడు. ఉలాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా బాలా, ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మ పెబ్బులు ఊరుకొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా, బాగున్నావా, ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్ లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాధాకోవడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచకాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకు లేరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాస్తపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు, అదంటే మేనగోళ్ళు, వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోసు కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే,